చిల్లర వ్యక్తి ఒక చిచోరా వ్యక్తి నేను ఈ మాటలు అనడానికి కూడా నాకు ఇష్టం లేదు ఒక థర్డ్ క్లాస్ వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండి ఇవాల వరదల్ని కూడా బురద రాజకీయం చేస్తూ ఈ సందర్భంలో ఇవాల చిల్లరగా వ్యవహారం చేస్తా ఉన్నాడు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి వ్యక్తులు కష్టకాలంలో ప్రజల్ని ఓదార్చాల్సినటువంటి వ్యక్తులు ఇవాల చిల్లరగా మాట్లాడుతున్నారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పిండ ప్రదానం చేయాలని మాట్లాడుతున్నారు అసలు నువ్వు మనిషివేనా కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేదైనా తింటున్నావా రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తంత ఏది పడతా అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు బిడ్డ నిన్ను నాలుక చీరుస్తారు తెలంగాణ ప్రజలు ఆనాడు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసుకుంటూ బతికినాడు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు అలాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ అహర్నిశలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని పట్టుకొని వారికి పిండ ప్రదానం పెట్టాలని మాట్లాడుతున్న ఒక థర్డ్ క్లాస్ విధవ ఒక రోగు విధవ అటువంటి దొంగవు ద్రోహివి ఇవాళ మళ్ళీ అదే బుద్ధితోని ఇవాళ తెలంగాణను మంచిగా పరిపాలిస్తున్నటువంటి మా నాయకులపై అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాం ఇవాళ ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇలాంటి దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టి తెలంగాణను ఆంధ్రతోని కలపాలని కుట్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క అయినటువంటి రేవంత్ రెడ్డి చేతిలో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వీళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసే బురద రాజకీయాల విషయంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని